హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మెంతుకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీన్ని రైస్లోకే కాదు, ఏదైనా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోసాలో కూడా సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం మెంతుకూర పచ్చడి ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఈ మెంతుకూర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ 5 కట్టలు మెంతుకూర కడిగి ఆరపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, 1 కప్పు నూపప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం బెల్లం, ఇది ఆప్షనల్ మాత్రమే. ముందుగా 1 కప్పు నూపప్పు ఏదైనా గిన్నెలో కానీ పాన్లో కానీ నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మనకి మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని నూపప్పు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. అదే పాన్లో ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ఆరపెట్టుకున్న మెంతుకూర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతుకూర అనేది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత ఫ్రై అవుతే అందులో ఉన్న చేదు అంత తగ్గుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది ఉడకడానికి నాకైతే 10 మినిట్స్ పట్టింది. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ నూపప్పు మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా పౌడర్ అయ్యాక ఇందాక మనం చల్లార్చి ఉంచుకున్న మెంతుకూర తురిమి పెట్టిన బెల్లం అలాగే కొంచెం చింతపండు ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన మెంతుకూర పచ్చడి రెడీ.